సృష్టి ప్రారంభంలో మానవుడు దేవుడు ఐక్యత కలిగి జీవించారు. ఈరోజు మనం గమనించినట్లయితే సృష్టి యావత్తు కూడా దేవుని మాటకు లోబడుచు ఉన్నది, ఐక్యత కలిగి ఉంటూ ఉన్నది. ఈరోజు మానవులైనటువంటి మనం ఎంతవరకు ఐక్యతలో ఈరోజు మనం జీవిస్తున్నాం, ఐక్యత కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. మన కుటుంబాలలో ఈ దినమున మనం పరీక్షించుకోవాలి. ఐక్యత కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము ఆ పిలుపుకు మనం లోబడినటువంటి బిడ్డలుగా ఈరోజు మనం జీవించాలి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం! అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలెనుండును. ఈ పరిమళ తైలం వలె మనం ఈ యొక్క సువాసన వెళ్ళాలి. దేంట్లో ఐక్యతలు.